సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు గుండెపోటు వచ్చే ముందు అంటే ముప్పై నిమిషాల ముందు కావచ్చు ఐదు నిమిషాల ముందు కావచ్చు ఏమన్నా లక్షణాలు కనబడతాయా పేషెంట్కి అంటే మనం తొందరగా హాస్పిటల్ వెళ్ళడానికి కానీ లేదా తొందరగా తెలుసుకోవడానికి కానీ ఒకవేళ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళే సమయంలో కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో చాలా మంది హాస్పిటల్ లాంటి టాబ్లెట్ దగ్గర పెట్టుకోండి సో గుండె వస్తే ఇవి ఈ చర్యలు చేయడం ద్వారా మీరు పేషెంట్ను సేవ్ చేయొచ్చు ఉన్నారు సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారు సో అగైన్ అటాక్ అనేది ఒక యాక్సిడెంట్ లాగే చూసుకోవాలి సో యాక్సిడెంట్స్ ని మనం ప్రెడిక్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కాదు అయితే కొందరిలో వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమందిలో చెస్ట్ పెయిన్ రావడం కానీ అన్యూజువల్ ఫీలింగ్ కానీ లేదా కొన్నిసార్లు చెమటలు పట్టడము సిక్ ఫీలింగ్ ఇలా కొందరిలో ఉండే అవకాశం ఉంది అరౌండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో ఈ అబ్నార్మల్ సిమ్టమ్స్ కొంచెం ఉండే అవకాశం ఉంది వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ఇమీడియట్ అటెన్షన్ తీసుకుంటే ఎర్లీ ట్రీట్మెంట్ మనం ఇచ్చే అవకాశం ఉంది బట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో ఎటువంటి వార్నింగ్ సిమ్టమ్స్ రాకుండా డైరెక్ట్గానే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇమీడియట్గా మనము ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలో హార్ట్ అటాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈజ్ టైం మనం ఎంత అర్లీగా హార్ట్ అటాక్ని మనం ఇంటర్వ్యూని చేయగలిగామో అది ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంటే బట్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడంలో టైం వేస్ట్ చేయకూడదు సో మీ దగ్గర మందులు ఉన్నాయి మందులు ఇమీడియట్గా దొరికాయి తీసుకోగలిగితే యాజ్ కానివ్వండి వేరే ఏదైనా మెడిసిన్ డెఫినెట్లీ టేక్ ఇట్ బట్ దానికోసం టైం వేస్ట్ చేయకండి సెకండ్ థింగ్ టైం అగైన్ ఇంపార్టెంట్ కాబట్టి మీ నచ్చిన హాస్పిటల్ మీ నచ్చిన డాక్టర్ కోసం వెయిట్ చేయకండి నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ హాస్పిటల్కి రష్ అయిపోండి ఎవరైతే డాక్టర్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళతోటి ట్రీట్మెంట్ చేయించుకోండి హార్ట్ అటాక్ కోసం మనం వెయిట్ చేయకూడదు ట్రీట్మెంట్ కోసము డాక్టర్ కోసము ప్లేస్ కోసం వెయిట్ చేయకూడదు ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతే వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడున్న టైంలో డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోయింది ఎక్విప్మెంట్స్ అవన్నీ ఈజీ ఉన్నాయి ఈసీజీ ఇమీడియట్గా అయిపోతుంది మీరు అన్న యాస్ప్రిన్ మిగతా డ్రగ్స్ అన్నీ ప్రతి హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి ఈజీగా దొరుకుతుంది వెళ్ళిపోతుంది సో ఈ ట్రీట్మెంట్ తీసుకునే రెస్పాన్సిబిలిటీలో టైం వేస్ట్ చేయకండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైంని మీరు ఎంత ఇఫిషియెంట్గా మీరు యూజ్ చేస్తారో దాన్ని బట్టి ఈక్వల్లీ మన అవుట్కమ్స్ని బెటర్ చేయొచ్చు సో గో టు హాస్పిటల్ యాజ్ ఎర్లీ పాసిబుల్ అండ్ లెట్ హ్యాండిల్ ఈ బాధ్యత మనం తీసుకోవడం ఎంతవరకు మీరు రెడీగా ఉన్నారో ఇఫ్ ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ ప్లీజ్ బట్ ఈ రెస్పాన్సిబిలిటీ విషయంలో టైం అయితే వేస్ట్ చేయకండి మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాండ్స్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింది